పురాణమిత్యేవన సాధు సర్వం నపాచి కావ్యం నవమిధ్య వధ్యం సంతః పరిక్ష్యాన్యతరద్భజంతే మూఢః పరప్రత్యయ నేయ బుద్ధి అని మహాకవి కాళిదాసు హితోపదేశం చేయుచున్నాడు. దీని భావమేమంటే, ప్రాచీనమైన ప్రతి ఒక్కటి మంచిది కాదు, నూతనమైన ప్రతి ఒక్కటి విడువదగినది కాదు. సత్పురుషులు పరీక్షించి గ్రహించుదురు, మూర్ఖులైతే ఇతరుల బుద్ధి మీద ఆధారపడుదురు అని మహాకవి కాళిదాసు హితోపదేశం చేసెను. కనుక ప్రియులారా, నేను ఇప్పుడు ఇందులో చెప్పబోచున్నటువంటి కొన్ని సత్యములను దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో, అనగా జ్ఞానాత్మక దృష్టితో పరిశీలించి పరీక్షించి సత్యమేదో అసత్యమేదో కనుగొనవలసినదిగా నేను మిమ్మల్ని ప్రార్థించుచున్నాను. కొన్ని వివరములు నా విషయమే మీతో చెప్పాలని తలంచియున్నాను, వినండి చెప్పుచున్నాను. నేను ఆదిశంకరాచార్యుల వారచే క్రీస్తు శకము 7వ శతాబ్దిలో ఈ భారతదేశంలో స్థాపించబడినటువంటి 4 పీఠములలో ఒక పీఠమైన పూరీ జగన్నాథ మఠపీఠమునకు పంపబడితిని. ఈ పూరీ జగన్నాథ మఠపీఠములో వేద పాఠశాల కలదు. ఆ వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసించుటకు పంపబడితిని. అక్కడ వేద పాఠశాలలో ఉపాధ్యాయులకును మఠాధిపతులకును నాకు మధ్య కొంత సంఘర్షణ జరిగినది. నేను 7.5 సంవత్సరములు ఆ మఠపీఠలో వేదములు అభ్యసించితని. ఇందులో ఈ సమయంలో జరిగిన విషయం ఏమిటంటే, పురాణములు, వేదములు, ఉపనిషత్తులు మొదలగునవి గ్రంథములు మేము చదువుతూ ఉండగా నేను కొన్ని విషయములను కనుగొని వారితో మాట్లాడాను. అయ్యా, ఈ విషయములు ఇలా రాయబడి ఉన్నవి, దీని విషయము ఏమిటి, మీరు ఏమంటారు అని వారిని అడిగినప్పుడు వారు నా పైన ఉగ్రులయ్యి, నీవు విద్యార్థిగా పంపబడ్డావు కనుక నేర్చుకోవలసిన బాధ్యత నీది, మాకు తిరిగి నీవేమి ప్రశ్నింపరాదు, నీవు తిరిగి ప్రశ్నించినట్లయితే మేము నిన్ను ఇంటికి పంపించేస్తాము, నీవు క్రమశిక్షణ లేని విద్యార్థివని మేము వెలివేస్తామని వారు నన్ను భయపెట్టారు. సరే అన్నాను నేను వారితో, మరి కను ఏది కూడా తర్క వితర్కములు చేయకుండా లక్షణంగా నాకు సమయం దొరికినప్పుడల్లా ఆయా గ్రంథములు చదువుతూ వారు చెప్పినటువంటి విద్య యావతో నేర్చుకుంటూ 7.5 సంవత్సరాలు నేను ముగించాను. ఇక తర్వాతను మరి నేను ఓర్వలేక ఒక సత్యాన్ని వారితో మాట్లాడాను. ఆ సత్యాన్ని నేను ఇప్పుడు వినిపించుచున్నాను. ఇది వాల్మీకి రాసిన రామాయణము. దీనికి వాల్మీకి రామాయణము అని అంటారు. ఈ వాల్మీకి రామాయణము అరణ్యకాండ 63వ సర్గ 4వ శ్లోకములో ఇలా ఉన్నది. ఈ శ్లోకము చదివి వినిపించుచున్నాను, వినండి. పూర్వం మాయానూన మభీప్సితాని పాపాని కర్మాణ్య అకృత్కృతాని తత్ర మధ్యాపతితో విపాకో దుఃఖేన దుఃఖం యదహం విసామి అని ఉన్నది. అనగా దీని భావము, పూర్వము నేను నిశ్చయముగా అనేక పాపకర్మములు నర్చితిని, కావున వాటి ఫలితము నేనిప్పుడు దుఃఖరూపముగా అనుభవింపవలసి వచ్చెను అని శ్రీరామచంద్రుడు స్వయముగా తాను తనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఈ విధముగా ఆయన చెప్పుకొనుచున్నాడు. కనుక నేను మా మఠాధిపతులతో నేనేమని అడిగానంటే, వాల్మీకి రాసిన రామాయణము భారతదేశంలో అది మొట్టమొదటి రామాయణం కదా, అందులో ఉన్నటువంటి ఈ శ్లోకము యొక్క భావము చూడగా ఈ భావం ఇట్లున్నది. మనం మన లోకము మన యొక్క సమస్తమైనటువంటి సాంప్రదాయకం ప్రకారముగా ఆలోచించినట్లయితే శ్రీరామచంద్రుడు దేవుడు, మనం ఆయనను దేవుడని కొలుస్తూ ఉన్నాము, యుగ యుగముల నుండి మనం ఆయన్ను పూజించుచు, మన దేశవాసుల చేత మనము శ్రీరాముని పూజింపజేయుచు వస్తున్నాము కదా.
ఇక్కడ ఉన్నటువంటి ఈ సత్యము చూస్తే శ్రీరామచంద్రుడు ఆయన గత జన్మలో పాపము చేసినట్లు దాని యొక్క ప్రతిఫలము ఇప్పుడు దుఃఖరూపముగా అనుభవించున్నట్లు తాను చెప్పుకుంటున్నాడే, ఇది ఏమిటి అని నేను వారిని అడిగాను. అట్లు అడిగిన పిమ్మట నేను వారితో ఒక మాట చెప్పాను. ఏమన్నానంటే, పాపము చేసిన వాడు దేవుడు ఎట్లు కాగలడు? కనుక శ్రీరామచంద్రుడు దేవుడు కాడు, కనుక ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ప్రకారముగా ఆయన పాపము చేసి పాపము యొక్క ప్రతిఫలము శ్రమల రూపములు అనుభవించుటకు శ్రీరామావతారం ఎత్తిన కనుక మనము ఎందుకు ఎందు పూజించాలి, ఈ విషయాన్ని మనం ఎందుకు లోకాన్ని బోధించకూడదు అని నేను వారితో మాట్లాడుచుండగా వారు ఉగ్రుడై నన్ను ఆ పాఠశాల నుండి వెలివేశారు. వెలివేసిన పిమ్మట అనేకమైనటువంటి తర్క వితర్కములు మా మధ్యలో జరిగాను. ఆ పిమ్మట నన్ను వారి ఇంటికి పంపించేశారు. 7.5 సంవత్సరాల కాలం పూర్తయిపోయిన తర్వాత నన్ను వాళ్ళ ఇంటికి పంపించేశారు. ఇక నేను ఆ పాఠశాలలో చదువు ముగించు కాలము వచ్చే వరకు నన్ను వాళ్ళు ఉంచలేదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దలందరూ కూడా ఏమైందని నన్ను అడిగారు, ఎందుకు వచ్చేసావని. నేను అన్నాను, కొన్ని సత్యములు నేను కనుగొని వారితో ముచ్చటించగా వారు ఉగ్రులు నన్ను ఇంటికి పంపించేశారు అని వారితో చెప్పాను. చెప్పినందుకు గాను వారు, సరేలే నీవు ఇటువంటి పని ఎప్పటికైనా చేస్తావన్న సంగతి మాకు తెలుసు, నీవు పుట్టిన నక్షత్రమే సరిలేదు కనుక మీ మాతామహులైనటువంటి తాతగారు రాసిన జాతకాన్ని బట్టి చూడగా నీవు ఇటువంటి పనులు చేస్తావని వాళ్ళు ముందుగానే అందులో రాసి పెట్టున్నారు కనుక ఇది ఏమి నూతనమైన పని ఏమి కాదు, సరే అని చెప్పి వాళ్ళు దానితో సరిపుచ్చుకొని ఇక నన్ను వాళ్ళు ఇంట్లో అట్టే పెట్టారు. ఈ విషయాన్ని ఇక్కడ విడిచిపెట్టి మీకు కొన్ని విషయములు ఇప్పుడు నేను చెప్పబోచున్నాను. 7.5 సంవత్సరాల కాలములో నేను పూరి జగన్నాథ మఠపీఠ వేద పాఠశాలలో కనుగొన్న సత్యములు ఏవేవి ఉన్నాయో అవి నేను చెప్పబోచున్నాను. తమరు శ్రద్ధగా వినండి. ఇది విమర్శనాత్మక దృష్టితో దీన్ని మీరు చూడకండి, విమర్శని కూడా మీరు అనుకోకండి. ఎందుకనగా సత్యమును బోధించుచున్నప్పుడు అది ఎంతవరకు సత్యము అన్న దాన్ని మహాకవి కాళిదాసు చెప్పిన హితోపదేశ ప్రకారముగా జ్ఞానాత్మక దృష్టితో మీరు వినండి. విని దీన్ని పరిశీలించండి, పరీక్షించండి. నేను చెప్పబో గ్రంథములు పేర్లు రాసుకుని గ్రంథములు కొని మీకు అనుమానముగా ఉంటే అది చదివి ఆ గ్రంథములలో ఇవి నిజముగా ఉన్నవో లేవో మీరు పరిశీలన చేసి అప్పుడు మీరు సత్యాన్ని మీరు అనుసరించండి అని నేను మిమ్మల్ని ప్రార్థన పూర్వకముగా చెప్పుచున్నాను. ఇప్పుడు కొన్ని విషయములు మీతో చెప్పుచున్నాను, వినండి. సత్యములలో మొదటిది, శ్రీరాముని కొరకు నేను చెప్పిన విషయము అట్లుంటుండగా ఆర్యకవి తంత్రుపోద్ఘాతము 11-14 పేజీలలో శ్రీరాముని కొరకు ఒక మాట ఇట్లా రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదో నేను చదివి మీకు వినిపించుచున్నాను, వినండి. కనక మృగము భూమిని కద్దులేదనకను తరుణ విడిచిచనయ్య దాశరథియు బుధులేని వాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ వినరవేమ అని 13వ శతాబ్దంలో వేమన గారు రాసినటువంటి రచనలలో ఇది రాయబడి ఉన్నది. ఈ ఆర్య కవితంత్ర ఉపద్ఘాతం 11-14 పేజీల్లో ఉన్న ఈ మాట యొక్క భావం ఏమిటంటే, ఒక సందర్భము అనగా సీత, రాముడు, లక్ష్మణుడు అరణ్యములో వనవాసములో పర్ణశాలలో ఉంటిరి. వారు పర్ణశాలలో నివసించుచున్న సందర్భములో మాయలేడి ఒకటి రావణుని యుద్ధ నుండి వచ్చి అచ్చట గడ్డి మేయుచుండెను. సీత ఆ యొక్క మాయలేడిని చూచి అది బంగారు లేడివలి కనబడుచున్నది కదా అని ఆ రామునితో ఇట్లంటుంది, నాదా అదిగో చూడు ఆ బంగారు లేడి చూడ ముచ్చటగా ఉన్నది, అది నాకు కావలనని అనగా వెంటనే సీత వాంఛ తీర్చుటకు శ్రీరామచంద్రుడు ఆ మాయలేడి వెనుక దానిని పట్టుకుని తీసుకుని వచ్చుటకు వెళ్ళిపోయాను. భార్యను విడిచి వెళ్ళిపోయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు బుద్ధి లేని వాడు కట దేవుడు ఎట్లవుతున్నాడు అని వేమన మహాయోగి అంటూ ఉన్నాడు ఈ ఆర్య కవితం త్రిపోద్ఘాతములో. ఎంత ఆశ్చర్యమో అది తెలుసుకున్న నేను రాముడు దేవుడు కాడు అని నా దేశవాసులకు చెప్పాలని ఆశించాను. ఆ కారణము చేత ఈ విషయాలను నేను క్యాషెట్ రూపంలో విడుదల చేయుచున్నాను. 1, శ్రీరామచంద్రుడు స్వయముగా వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ 4వ శ్లోకంలో తనకు తానే చెప్పుకుంటున్నాడు, నేను పాపము చేసి ఇప్పుడు నేను శ్రమలను అనుభవించుటకు అవతారం ఎత్తి ఉన్నానని. 2, 13వ శతాబ్దములు వేమన మహాయోగి ఆయన విషయములు దేవుడు కాడని చెబుతూ ఉన్నాడు. ఈ విషయములు నేను చెప్పినవి కావు,
ఉన్నటువంటి సత్యాలను మీకు వినిపించుచున్నాను. దేవి భాగవతము షష్టమ స్కందము 10వ అధ్యాయములో ఇలా చెప్పబడి ఉన్నది. ఈ శ్లోకమును చదువుతూ ఉన్నాను, తమరు దయచేసి వినండి. పాపం కరోతి మనుజస్తథా దేవా దయోపిచ తథ నారాయణో రాజన్ నరశ్చ ధర్మజా ఉభౌ జాతౌ కృష్ణార్జునే కామాసౌ నారాయణస్య సౌ పురాణ పీఠికేయం వైమునిభిః పరికీర్తితౌ అని రాయబడి ఉన్నది. దీని భావం ఏమంటే, ఓ రాజా, మనుష్యుడు పాపము చేయుచున్నాడు, అలాగుననే దేవదూతలు కూడా పాపము చేయుచున్నారు. ధర్ముని యొక్క కుమారులు అనగా నారాయణుడు, నరుడు అన్నటువంటి ఋషులు కూడా అటువలే పాపము చేసిరి. అందుకు ప్రతిఫలముగా వారిద్దరు అన్నదమ్ములు నారాయణుని అంశము వలన కృష్ణార్జునులుగా పుట్టిరి. ఈ విషయము మునుల చేత చెప్పబడిన పురాణ పీఠిక యందు ఉన్నది అని వ్యాస మహర్షి చెప్పెను. ఈ వ్యాస మహర్షికి వేదవ్యాసుడు అని అంటారు. వేదవ్యాసుడు చెప్పుచున్నటువంటి మాట ఇది. ధర్ముడు, ఆయనకి ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు నారాయణుడు, చిన్న కుమారుడు నరుడు. నారాయణాంశము చేత ఈ నారాయణుడు నరుడు కలిసి కృష్ణార్జునులుగా అవతారం ఎత్తారట. అంతకు పూర్వము నారాయణుడు నరుడు అన్నటువంటి వాళ్ళు ఋషులుగా ఉండేవారు. వాళ్ళు మనుష్యులు దేవతలు ఏ విధముగా పాపము చేశారు, ఆ విధముగా వీళ్ళు పాపము చేసి ఆ పాపము యొక్క ప్రతిఫలము శ్రమల రూపములో అనుభవించుటకు కృష్ణార్జునులుగా జన్మించారని వ్యాస మహర్షి, సంపూర్ణ మహాభారతము యొక్క గ్రంథకర్త, భగవద్గీత యొక్క గ్రంథకర్త, ఆయన మునుల చేత చెప్పబడి ఉన్నది ఈ మాట పురాణ పీఠకు ఎందుకు కలదని తాను స్వయముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ వేదవ్యాసుడే భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేవుడని చెప్పుచున్నాడు. ప్రియ దైవాన్వేషకులారా, మీరు జ్ఞానాత్మక దృష్టితో ఈ విషయాన్ని పరీక్షించండి. భగవద్గీత జ్ఞానయోగం 4:8లో ఒక శ్లోకం ఉన్నది. ఈ శ్లోకము ఏమని చెప్పుచున్నదంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే. అనగా ఈ శ్లోకం యొక్క భావము, సాధు జనాంగములకు పరిత్రాణమొసంగుచు దుష్టులకు సంహరించుచు యుగ యుగములలో ఈ పనిని చేయుచు ధర్మమును ధరణిపై స్థాపించుటకు నేను అవతారం ఎత్తుచున్నాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు అంటున్నట్లు వ్యాస మహర్షి చెప్పుచున్నాడు. ఈ వ్యాస మహర్షియే పురాణ పీఠికలో శ్రీకృష్ణుడికి పాపము చేసి అనుభవించుటకు, శ్రమలు అనుభవించుటకు కృష్ణావతారం ఎత్తనని చెప్పుచు, ఇక్కడ భగవద్గీతలో ఈయన దేవుడు అని చెప్పుచున్నాడు. ఇది ఇదేది నిజము? ముందు చెప్పినది నిజమా లేక వెనక చెప్పినది నిజమా? రెండునూ అక్కడ చేత రాయబడి ఉన్నవి. ఆయనే వ్యాస మహర్షి. ఎంత విచిత్రముగా ఉండదో ఆలోచించండి. ఉగ్రులవ్వకండి, కోపము తెచ్చుకోకండి, విమర్శ అంతకంటే అనుకోకండి. ఇది సత్యము, గ్రహించండి. వేదవ్యాసుని చేత భగవద్గీత కూడా రాయబడినదని లోకులు ఒత్తి పలుకుచున్నారు, కానీ అది కాదు. భగవద్గీత ష్యాతి అని వాని చేత రాయబడినది. ష్యాతి ఒక వేద బ్రాహ్మణుడు. ఆయనకు వేదముల యొక్క సారాంశము తెలియదు, పురాణముల యొక్క వివరములు అంతకంటే ఆయనకు తెలియదు. అయినను ఈయనకు ఉన్నటువంటి జ్ఞానమును బట్టి ఆయన భగవద్గీత అనేటువంటి అంశమును రాసి తన పొటపోషణ కొరకై ఆ కాలంలో వేదమహర్షి యొక్క పేరు ప్రఖ్యాతులను బట్టి ఆయన యుద్ధకు వచ్చి వేదవ్యాసునికి అంకితం చేశాను. వ్యాసుడు దానిని కొనుక్కొని అసంపూర్ణంగా ఉన్నటువంటి మహాభారతములో ఏమి చేస్తే సంపూర్ణంగా అది ఉంటుందా అని ఆలోచించిన సమయంలో ఈ గ్రంథం తన చేతిలో పడినది. దీన్ని ఆయన పరిశీలించి, ఇది ఈ అసంపూర్ణ మహాభారతములో దీన్ని మనం పెట్టినట్లయితే ఇది సంపూర్ణ మహాభారతముగా అవుతుంది కదా అనే ఉద్దేశము కలిగి దీన్ని అందులో పొందుపరిచాడు. పురాణములు రచించినటువంటి వేదవ్యాసుని చేత భగవద్గీత కూడా రాయబడి ఉండినట్లయితే పురాణ పీఠిక యందు వేదవ్యాసుని చేత చెప్పబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రను బట్టి చూడగా ఇక్కడ వేదవ్యాసుడు ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుని దేవుడని ఈ శ్లోకంలో చెప్పకుండా ఉండవలసినది. ఈయన చేత
భగవద్గీత రచించబడలేదు కనుక ఆయన దాన్ని ముట్టుకోలేదు, దాన్ని అట్లాగనే విడిచిపెట్టాడు. ఏది ఏమైనను సరే ఇది ఇది విమర్శ అని మీరు అనుకోకండి, ఈ సత్యాన్ని మీ ముందు పెట్టుచున్నాను. వేరొక విషయాన్ని మీతో చెప్పబోచున్నాను, దయచేసి వినండి. స్కాంద పురాణములోని రుద్రకోటి మహత్యము 7వ అధ్యాయములో ఒక శ్లోకము ఇలా ఉన్నది. శ్లోకాన్ని నేను చదివి వినిపించుచున్నాను, దయచేసి తమరు వినండి. తతో విష్ణు సమాగత్య ప్రణమ్య మునిపుంగవం ప్రమాదో ద్రోహమారబ్ధం క్షమయేస్తే త్వభియాచిత అని ఉన్నది. ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే, ఆది విష్ణువు భృగు మహర్షి యొద్దకు వెళ్ళి ఆయనను నమస్కరించి ఆ మహర్షితో ఇలా అంటున్నాడు, అయ్యా నేను ప్రమాదవశాత్తు చేసిన ద్రోహమునకు క్షమాపణ నిమిత్తమై మిమ్మలను యాచించి తిని అని చెప్పుచున్నాడు. విష్ణువు ద్రోహము చేసిన గనుక భృగు మహర్షి యొద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుచున్నాడు. ద్రోహము చేసిన వాడు దేవుడెట్లు కాగలడు? ద్రోహము చేసిన వాడు ద్రోహి అనబడను. ఇది నగ్నసత్యము, ఇది మీరు లేదనడానికి వీలు లేదు. ఇది స్కాంద పురాణం రుద్రకోట మహత్యం 7వ అధ్యాయములో ఉన్నది శ్లోకము. విష్ణుమూర్తి స్వయంగా భృగు మహర్షితో చెప్పుచున్నటువంటి సాక్ష్యం ఇది. ఎందుకు ఇది చెప్పుచున్నానంటే, నేను పరవస్త చెన్నై సూర్యు గారి వంశీయుడును, నేను లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయములో ప్రధాన పూజారిని, నేను పూజ చేస్తూ మా యొక్క వంశపారంపర్యం వస్తున్న వృత్తిని కొనసాగించుచుండగా వీటిని బట్టి వీరి యొక్క చరిత్రను బట్టి వీరు దేవుళ్ళు కారణ సంగతి తెలుసుకుని ఆ సత్యాన్ని నేను భారతదేశమునొక్క కాక విశ్వమంతట చెప్పాలని కుతూహలము కలవాడినై ఉన్నందున ఈ విషయాన్ని నేను ఈ కేసట్లో పొందుపరుచుచున్నాను. దేశమా నా ప్రియులారా, ఆలకించండి సత్యాన్ని, ఉగ్రులవ్వకండి, విని సత్యాన్ని గ్రహించండి. మీకేమైనా అనుమానం ఉన్నట్లయితే ఈ గ్రంథాలు మీరు కొనుక్కుని చదివి చూడండి, అందులో ఉన్నది సత్యాలు. సరే, ఇక విష్ణు పురాణం 10:6లో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు వినండి. షోడ సహస్ర సుందరి జనమోహితుడుగాన నేనోపుదని ధరింప నా మీద కూర్మి ఎన్నడను బాయదటగునే సత్యభామకు బూన్ప శక్తి లేదు. ప్రతిదినంబు మత్స్యపానంబు గావించు బలభద్రునకు భరింపగరాదు. సతులతో గూడి సంసారములు చేసిన వారెవ్వరును దాల్పలేరు భూమి అని ఉన్నది. విష్ణు పురాణం 10:6లో ఈ మాట ఉన్నది. దీని అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పుచున్నాడు. ఏమంటున్నారంటే, శమంతకమణి ఇది వెలుగు వెదజల్లుచున్నటువంటి మణి. ఆ మణిని, ఆ వెలుగు ప్రకాశించుచున్న శమంతకమణిని నేను ధరించుటకు యోగ్యుడును కాను. ఎందుకనగా సహస్ర సుందరి జనమోహితుడునైన నేను యోగ్యుడును కాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయముగా తాను ఈ మాట చెప్పుచున్నాడు. ఇంకేమంటున్నాడు, నిత్యము మత్స్యపానము సేవించు బలరామునకు కూడా ఆ మణిని ధరించుటకు యోగ్యత లేదు. ఇది కూడా శ్రీకృష్ణుడే చెప్పుచున్నమాట. ఇంకా ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు, అంతేగాక భూమి మీద సతులతో గూడి సంసారములు చేసిన వారు ఎవరైనను ఆ మణిని ధరించుటకు యోగ్యులు కారు అని గట్టిగా వక్కాణించుచున్నాడు. దేవుడు వెలుగయ్యున్నాడు, వెలుగు ధరించుటకు ఆయన యోగ్యుడయ్యున్నాడు. వెలుగు వెదజల్లిన శమంతకమణిని అనగా వెలుగును ధరించుటకు అయోగ్యుడైన వాడు దేవుడెట్లు కాగలడు? ఇది నా ప్రశ్న. శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పుచున్నాడే, ఈ వెలుగు వెదజల్లిన శమంతకమణిని ధరించుటకు యోగ్యుడును కాను. ఎందుకనగా నేను నా యొక్క జీవితంలో అనేకమైనటువంటి గోపికలతో నేను నాట్యమాడుచున్నాను కనుక నేను దీనికి యోగ్యుడును కాను, నేను పాపము చేసిన వాణ్ణు అని తానే స్వయముగా చెప్పుకుంటూ బలరాముడి సంగతి చెప్పుచు, ఇంకా భూలోకములో ఎవరైనా సరే శత్రులతో కూడా సంసారం చేసిన వారు ఎవరూ కూడా దీన్ని ధరించుటకు యోగ్యులు కారు అని చెప్పుచున్నాడు. వెలుగును ధరించుటకు యోగ్యుడు కాని వాడు దేవుడెట్లగును? స్కాంద పురాణం 5వ అధ్యాయం 8వ అధ్యాయంలో మరొక మాట రాయబడి ఉన్నది. నేను ఆ శ్లోకాన్ని చదివి వినిపించున్నాను, దయచేసి వినండి, ప్రశాంతంగా వినండి, ఉగ్రులవ్వకండి. మరల మిమ్మల్ని నేను చేతులు జోడించి బ్రతిమలాడుచు ప్రార్థించుచు చెప్పుచున్నాను.
కేవలము ఈ సత్యములు మీతో చెప్పాలని నాకు ఇష్టమయ్యున్నది. ఎందుకనగా నా దేశవాసులు అనేకులు వీరిని దేవుళ్ళను తలంచుచూ మా బోటి వాళ్ళు పూజారులు చెప్పినటువంటి మాటలు విని, ఈ బ్రాహ్మణులు చెప్పినటువంటి మాటలు విని, పండితులు వాళ్ళ యొక్క పొట్టపోషణ కొరకు ఈ చేస్తున్నటువంటి యొక్క సంఘటనలను వీళ్ళు నిజముగా సత్యమును భావించి లోకము యావత్తు వీరిని పూజించున్నదే, ఇది అబద్ధమని దీని సత్యాన్ని లోకానికి ప్రకటించాలని ఉద్దేశంతో నేను మీతో చెప్పుచున్నానే కానీ నేను మిమ్మల్ని విమర్శనాత్మక దృష్టితో చెప్పడం ఏమాత్రమే లేదు అని మీరు నమ్మండి, విశ్వసించండి నా మాట యందు, ఉగ్రులు కాకండి, దయచేసి వినండి ఈ శ్లోకము. ఇతి ద్వచనం శ్రుత్యా ప్రజాపతి తతాబ్రవీత్ అజ్ఞానాదవమానేన సావిత్రీ కుపితాగత అదనారాయణ పుత్రం వినింద్యమతి వర్జితం అని స్కాంద పురాణం పచ్చితీర్థ మహత్యం 8వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే బ్రహ్మ స్వయముగా తన అపరాధమును ఒప్పుకొనుచు ఇలా అంటున్నాడు, నారాయణుని మాట విని, అనగా బ్రహ్మ యొక్క తండ్రి నారాయణుడు అంటే విష్ణుమూర్తి అని అర్థము. నారాయణుడు అనేటువంటి మాటకు నానా అర్థాలు ఉన్నాయి కానీ అందులో ఒక అర్థం చెప్తున్నాను. నారా అనగా జలములు, ఆయనుడు అనగా జలములను ఉనికిగా చూసుకుని పైన సంచారము చేయువాడు అని అర్థము. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఒక విషయం ఇక్కడ చెప్తాను వినండి. ఆది కాండములో 1వ అధ్యాయంలో ఈ విధముగా ఉన్నది. ఏమున్నదంటే భూమి అగాధ జలములతో నిండి ఉండగా చీకటి దానిపైన కమ్మి ఉండగా దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని ఉన్నది. కనుక దేవుని యొక్క ఆత్మ జలముల మీద అంధకారము కప్పి ఉండగా పైన అల్లాడుచున్నదని రాయబడి ఉన్నది. నారాయణుడు అంటే ఇది అర్థము, అంతేగాని నాగపువం మీద పావళించువాడు అని కాదు. సరే, దాన్ని విడిచిపెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి శ్లోకం యొక్క అర్థం చెప్తున్నాను. విష్ణుమూర్తికి కుమారుడు బ్రహ్మ, కనుకనే ఈ బ్రహ్మ అంటున్నాడు ఏమంటున్నాడంటే నేను మా తండ్రి అయిన నారాయణుని మాట విని అజ్ఞానము చేత సావిత్రిని అవమానించాను, అవమానకరమైన కార్యము చేసితిని, అందులకు సావిత్రి కోపించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినది అని సృష్టికర్త అయిన బ్రహ్మ చెప్పుకుంటూ ఉన్నాడు ఈ శ్లోకములో. అంతటా నారాయణుడు అనగా విష్ణుమూర్తి తన కుమారుడైన బ్రహ్మ యొక్క బుద్ధిహీనతను బట్టి కుమారునికి వర్జించెను అని శ్లోకము చెప్పుచూయున్నది. ప్రియులారా, పాపము చేయమని చెప్పువాడు ఎవడైనా దేవుడు కాగలడా? లేక పాపము చేసిన వాడైనా దేవుడు కాగలడా? సృష్టికర్త కాగలడా? ఎంత ఘోరమైనది ఈ మాట విన్నారా, ఎంత విచిత్రముగా ఉన్నదో. వీరొకప్పుడు శంకరుడు అనగా శివుడు బ్రహ్మ అయిన సృష్టికర్త యొక్క శిరస్సు ఖండింప ఆయనకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకొనెను. అందులకు శంకరుడు నారద మహాముని యొద్దకు పోయి ఈ విధముగా అంటూ ఉన్నాడు. ఇది విశ్వక్సేను సంహిత రుద్రనారద సంహారమందు రాయబడి ఉన్నది. ఆ శ్లోకము ఇలా ఉన్నది. అహింస అపరాధానామాలయో కించినోగతి త్వమేవోపాయో భూతో మే భవేతి ప్రార్థనామతి శరణాగతరిత్యుక్తస్తదేవోస్మిన్ ప్రయుజ్యత. ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే శివుడు అనగా శంకరుడు స్వయముగా అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను అపరాధములకు ఉనికి పట్టును. అపరాధాలకి ఉనికి పట్టట, కొంచెమైనను నాలో నీతి లేదు. ఓ నారద మహర్షి, నీవే నాకు ఉపాయమును బోధించుము. ఉపాయభూతుడువు నీవు కమ్ము అని ప్రార్థనా బుద్ధి గలవాడనైతిని, నీవే నాకు శరణము. ఈ విషయములో నా మీద నీవు కరుణింపుము. నా ప్రియ దేశమా, ఆలకించుము. భారతీయులారా వినండి, శ్రద్ధతో వినండి. ఇంతవరకు నేను చెప్పినటువంటి ఈ పరమాత్మలలో పాపము లేని వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు అంటే ఎవరు? పాపము చేసిన వాడని అర్థము. శంకరుడట అపరాధములకు ఉనికి పొట్టట, కొంచెమైనను నాలో నీతి లేదు అంటున్నాడు. నీతి లేని వాడు దేవుడు ఎట్లవుతుండు? నీవే నాకు శరణము. మహర్షి యొద్దకు పోయి దేవుడు శరణం గచ్చామి అంటున్నాడట. ఎంత విచిత్రముగా ఉన్నదో. సత్యము అంటే ఏమిటి? సత్యం అంటే అసత్యము కానిది సత్యము. ప్రియులారా వినండి, నా మాట వినండి.
సత్యమేదో తెలుసుకునండి, అసత్యాన్ని వదిలిపెట్టండి. ఇంకొక మాట చెప్తున్నాను వినండి. దేవి భాగవతము 4వ స్కందము 8వ అధ్యాయములో వేరొక శ్లోకము ఇలా ఉన్నది, అది మీకు నేను చదివినిపించుచున్నాను, దయచేసి వినండి. ఆ శ్లోకం ఇట్లా ఉన్నది. బ్రహ్మ విష్ణుస్తథా రుద్రస్తే చహంకార మోహిత భ్రమస్తస్మిన్ మహాగాదే సంసారే నృపసత్తమా అని ఉన్నది. ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే, ఓ రాజా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే ఈ త్రిమూర్తులు అహంకారము చేత అజ్ఞానులై సంసారమనే ఈ మహాసాగరములో మునుగుచూ తేలుచుయున్నారు. ఎంత విచిత్రమండి! ఇక మనుష్యులమైన మనకును, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన ఈ దేవుళ్లకు ఇక ఏమిటి తేడా ఉన్నది? మనము చేసినట్లుగానే వీళ్ళు కూడా పాపములు చేసి ఈ లోక సాగరములో మునుగుచూ తేలుచుయున్నారని ఈ శ్లోకము చెప్పుచు విన్నది. ఇది దేవి భాగవతం 4వ స్కందములో 8వ అధ్యాయములో ఉన్నది ఈ శ్లోకము. మీరు ఎప్పుడైనా ఇవన్నీ చదివారా, విన్నారా, ఎవరైనా మీకు చెప్పారా? హరికథ చెప్పేవాడు వచ్చి హరికథ చెప్పి డబ్బులు పట్టుకుపోయాడు, బుర్రకథ చెప్పేవాడు వచ్చి బుర్రకథ చెప్పి డబ్బులు పట్టుకుపోయాడు, పండితుల వారు పాండిత్యాన్ని వలకపోసి డబ్బులు సంపాదించుకున్నారు, పురోహితులు మీకు లేనిపోనివన్నీ చెప్పి మీరు ఇష్ట తీసి మీ గ్రహ చల్లార్చి మీకు హోమం మొదలగినవి అన్నీ కూడా చేసి మీకు కళ్యాణములు చేసి ప్రధానములు చేసి డబ్బులు పట్టుకుపోయి వాళ్ళు పోషించబడుతున్నారే, కానీ సత్యము ఏది? ఎవరు బోధించకుండా ఉన్నారే? ఆ సత్యాన్ని మీకు బోధించాలని, భారతదేశంలో విగ్రహారాధనను తీసివేయాలని దేవుని యొక్క మహాకృప చేత నేను విషయములు చెప్పగలుగుతున్నాను. వినండి, సత్యాన్వేషకులారా, సత్యమును అన్వేషిస్తున్న వారులారా, ఈ సత్యమును వినండి. మీకు అనుమానం ఉన్నట్లయితే నేను చెప్పిన ఈ గ్రంథాలు పేర్లు మీరు కనుక్కోనండి, కొనుక్కొని ఆ గ్రంథాలను చదివి చూడండి, ఇవి సత్యములా అసత్యములా. ఇక ఈ సత్యము చెప్పినందుకు నాకు ఏమి సంభవించినదో తర్వాత మీరు విందురుగానే. ఇప్పుడు మరొక విషయాన్ని చెప్తున్నాను వినండి. మహోపనిషత్తు 3వ అధ్యాయములో వేరొక శ్లోకము ఇలా రాయబడి ఉన్నది. ఈ శ్లోకం చదువుతున్నాను వినండి. బ్రహ్మ విష్ణు రుద్రశ్చ సర్వభూత జాతయ నాశమేవాను ధావంతి సలీలాని వడవాం అని ఉన్నది. దీని భావం ఏమంటే, ఉదకములు బడబాగ్ని యందు నాశనమొందునట్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పంచభూతముల వలన పుట్టిన సమస్తమును నాశనమునకే పరిగెత్తుచున్నవి. నాశనము అనగా నరకమునకు పరిగెత్తుచున్నవి. నరకమునకు పరిగెత్తుచున్న వారులను పూజించుచున్న వారులారా, మీరు స్వర్గాన్ని ఏ విధముగా అధిష్ఠించుకునగలరు? ఎంత విచారమండి! దయచేసి నన్ను మాత్రం మీరు విమర్శనాత్మక దృష్టితో చూడకండి, నన్ను మీరు ప్రేమించండి. మిమ్మల్ని, నా దేశమును నేను ప్రేమించి సత్యాన్ని మీతో చెప్పుచున్నాను. అసత్యమును వెంబడించుచు, అసత్యములను సత్యములుగా భావించి వాటిని పూజించుచున్న నా ప్రియులారా, వాటిని విడిచిపెట్టండి. ఇక విడవను అంటే మీ ఇష్టం, మిమ్మల్ని బలత్కరించేది ఏది కాదు, కానీ సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యము. శ్రీరంగమహత్యము 7వ అధ్యాయములో ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమనున్నది? కామక్రోధ వసస్సేర్వే దేవశిన్ పితృ మానవాహ అనగా సమస్త దేవతలను, ఇక ఇందులో 3 కోటి దేవతలు వచ్చారు, 332 కోట్ల దేవతలు కూడా మరియు పితృదేవతలు కూడా మానవులను అంధులను కలిసి కామక్రోధులకు బలహీనులై చెడిపోయిన వారే అని శ్రీరంగమహత్యము 7వ అధ్యాయములో రాయబడి ఉన్నది. ఆర్యకవితం త్రిపోద్ఘాతము 12 నుండి 14 పేజీలలో శ్రీ మహా ఆది విష్ణువు ఈ విధముగా బోధించుచున్నాడు. అప్పు కొని అయిన లెస్స, దొంగలి అయిన లెస్స, జివ్వకింపైన దానిన్ భుజింపవలయు, కంటికింపైన గాంతలన్ గలయవలయు, బ్రతుకు దినంబులన్ మోక్షం వెతుకనేలా అనగా, ఓ మానవులారా, మీరు బ్రతుకు దినములు ఎందు మోక్షము ఎందులకు వెతుకుచున్నారు? మరేం చేయాలండి? మీ నాలుకకు రుచికరమైన ఆహారమును భుజించండి. అయ్యా, మా వద్ద ఏమీ లేదయ్యా, ఎట్లా భోజనం చేస్తాం? మీ వద్ద ఏమీ లేనిచో అప్పు చేసి భుజించండి. అప్పు ఎవరెవరయ్యా? దొంగలించి భుజించండి. పిమ్మట మీ కంటికి నచ్చిన స్త్రీలతో పోయి పాపము చేయండి అని బోధించుచున్నాడు. ఎంత విచిత్రమండి! ఘోరముగా ఉన్నది కదా.
దేవుడన్నవాడు ఇలా బోధింపతగున విశ్వామిత్ర వశిష్ఠ సంవాదములో విశ్వామిత్రుడు వశిష్ఠ మహామునితో ఏమంటున్నాడు వినండి. మరొక మాట చెబుతూ ఉన్నాను. నరసురాసుర యక్షగాన గంధర్వ వరులందు మరియు నవ్వారల యందు బొంకని వారల బొడగాన మేము శంకరునాన ముజ్జగముల యందు. ముజ్జగముల యందు అనగా మూడు లోకములలో, మూడు లోకములు దేవతాలోకము, భూలోకము, క్రింద పాతాళ లోకము, ఏ లోకములోనైనను ఎచ్చటైనను నరులలో గాని దేవతలలో గాని లేక రాక్షసులలో గాని గంధర్వ వరులంధ్రులలో గాని అబద్ధము ఆడని వారు లేరు అనగా అందరూ అబద్ధికులే. పాపము చేయని వారు లేరు అనగా అందరూ పాపులే. పాపము చేసిన వారే అని భావమిచ్చుచున్నది. ఈ సత్యాలను నేను మీకెందులకు చెప్పుచున్నానంటే, మీరు సత్యమును గ్రహించాలని సత్యాన్ని అన్వేషించుచున్నారు కనుక సత్యాన్ని మీరు ధరించాలని, సత్యం ప్రకారముగా మీరు నడుచుకోవాలని నాకు ఇష్టమై ఉన్నది. ఈ కారణము చేత మీకు ఈ మాట చెప్పుచున్నాను. విశ్వామిత్ర మహర్షి చెప్పిన మాటకు ఎవరైనను ఏ లోకములోనైనను కొట్టివేయగలరా? విశ్వామిత్ర మహర్షి కంటే మించినటువంటి జ్ఞానవంతులు ఎవరైనను ఏ లోకములోనైనా ఉన్నారా? విశ్వామిత్ర మహర్షి వశిష్ఠునితో చెప్పుచున్న ఈ మాటలు ఈ నవీన పండితులు కొట్టగలరా? ఇది అబద్ధము అని అనడానికి ఏమాత్రము వీలు లేదు. ఊరికనే మీరు నోటితో అబద్ధం అని అంటే పని లేదు. అది ఎంత మాత్రం అబద్ధం కాదు, పరిశీలన చేయాలి, గ్రంథాన్ని చదవాలి, గ్రహించాలి, అప్పుడు నిజమా అబద్ధమా తెలుస్తుంది. సరే, ఆయా గ్రంథాలలో ఉన్న శ్లోకములను చదివి నేను గ్రహించి తిన ఈ సత్యములను, ఇవి ఎవరి ద్వారా రాయబడినవో వారు మహామహర్షులు, మునులు, మహాప్రవీణత గల వేద పండితులు, వేదాంతులు. అటువంటి వారి యొక్క లేఖనములను, ఆ గ్రంథములను ఈ నవీన లోకము ఆ మహనీయులకు వారు పనికిమాలిన వారు, ఈ గ్రంథాలు పనికిమాలినవి అని అనడానికి వీలు లేదు. నేను కనుగొన్న సత్యములు వేద పాఠశాలలో ఉన్న వేదములతో ఉన్నటువంటి విషయములను మీతో నేను చెప్పుచున్నాను. ఈ దేవుళ్ళు ఏమిటి? ఈ దేవతలు ఏమిటి? ఈ లేఖనములు ఏమిటి? మనము ఈ లోకమును పూజించుచున్నాము. ఈ లోకములో ఉన్నటువంటి బాబాలను పూజించుచున్నాము, అయ్యలను పూజించుచున్నాము, స్వాములను పూజించుచున్నాము. వీరు పూజింపబడుటకు అర్హులా? వీరు అబద్ధికులు కారా? వీరికి మరణము లేదా? ఆలోచించండి ఎంతవరకు ఇందులో సత్యం ఉన్నదో. ఈ సత్యముల యొక్క వివరణ నేను పూరి జగన్నాథ మఠ పాఠశాలలో ఉన్నటువంటి ఆ యొక్క వేద పండితులతో మాట్లాడుచూ నేను వారిని ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, అసత్యములైన వాటిని సత్యములని, దేవుళ్ళు కాని వాటిని దేవుళ్ళు అని ఈ లోకానికి బోధించి వాటిని లోకము చేత పూజింపజేయుచున్నాము. మనమట్లు చేయటం వలన దేవుని యొక్క ఉగ్రత మన పైన వచ్చును. దేవుడు మనకు క్షమిస్తాడా? క్షమించడు. ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు. మనం అందరము కలిసి ఐక్యతతో ఇలా బోధించదము అని నేను అన్నాను. ఏమన్నానంటే, సత్యం బ్రహ్మ తపో బ్రహ్మ అనే ఉపనిషత్తు సూక్తికి అనుకూలముగా భారతీయులకు మనము బోధించాలి. ఇంకా చక్కగా చెప్పాలంటే, నిర్మలము నిర్వికల్పమయునైన భావములోనే దైవత్వం ఉన్నది. ఇటువంటి భావము ఎందులో ఉన్నది? పాపము చేసినటువంటి ఈ పరమాత్ములలో ఉన్నదా? మేము పాపులము అని సాక్ష్యము చెప్పుచున్న ఈ దేవుళ్ళలో ఆ భావము ఉన్నదా? లేదు. అట్లయినచో ఈ బ్రహ్మ అంటే, బ్రహ్మ అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే సత్యమే బ్రహ్మ అనగా సత్యమే దేవుడు. నేను ఈ విధముగా మఠాధిపతులతో మాట్లాడుచూ ఉన్నప్పుడు వారు నన్ను ఉగ్రుల ఇంటికి పంపించి వేశారు. ఈ సత్యాన్ని చెబితే సమాజములో ఆ అర్చకులకు ఆధిపత్యం పోతుంది, వారి రాబడి తగ్గిపోతుంది, ప్రజలు ఇక మందిరాలకు వెళ్ళరు. రాళ్లను, కర్రలను మరియు లోహములను
వారు ఇక దేవుళ్ళని పూజించరు. పాములను, జంతువులను, పశువులను, పక్షులను ఈ ప్రజలు దేవుళ్ళని మరికి పూజించరు. ప్రియులారా, పొట్టపోషణకు ఇది ఒక్కటే మార్గమై ఉన్నదా? ఎంత విచిత్రముగా ఉన్నది. ఇటువంటి అనేకమైన సమస్యలు వారికి ఎదురవుతాయని వారు నన్ను ఆ వేద పాఠశాల నుండి వెలివేసి ఇంటికి పంపించేశారు. ఇది సంగతి. పిమ్మట వారు అభిషేకము చేసి లక్ష్మీనారాయణ స్వామివారి మఠములో నన్ను పూజారిగా, అనగా అర్చకునిగా నన్ను వారు ఉంచిరి. నేను పరవస్త వంశములో జ్యేష్ఠ కుమారుడు కనుక జ్యేష్ఠత్వము అర్చకత్వము చేయవలసినది. అందుకు గాను వీరు నన్ను అర్చకునిగా ఆ చోట నియమించిరి. ఆ దినములు నేను అర్చకునిగా లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో పనిచేస్తున్న దినములు. అక్కడ జరిగినటువంటి విషయము మీతో ఇప్పుడు చెప్పబోచున్నాను. మా వృత్తి సంబంధమైనటువంటి అనేకమైన విషయములు మేము చదివి ఆయా గ్రంథముల్లో ఉన్నటువంటి ఆయా శ్లోకములు మేము పఠించవలసిన అవసరం ఉండిన, అవి పఠించకుండా మేము మా వృత్తిని కొనసాగింపలేము. అందుకని సుమారు 700 సంవత్సరములు ఈ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో నేను నా వృత్తి సంబంధమైనటువంటి అనేకమైనటువంటివి మా పెద్దల స్వాధీనములో, అనగా మా తాతగారు, పెద్దనాన్నగారు, వారి కుమారులు, మా చిన్న తాతగారు, ఇటువంటి వారి యొక్క స్వాధీనములో ఉండి వారు చెప్పుచున్న విధముగా నా యొక్క వృత్తిని కొనసాగించుచున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో 700 సంవత్సరముల కాలము నేను గడిపితిని. ఈ 700 సంవత్సరంలో జరిగినటువంటి విషయం ఏదంటే, నేను ఒకసారి నా యొక్క శ్లోకములు పఠించే సమయమందు ఒక శ్లోకమును చూచితిని. అది ఏ శ్లోకం అనగా సమవేదములో ఉన్నటువంటి శ్లోకము.